ఇంక మనం చూస్తున్న చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని, దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం. మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం, మాకుండే అరాకురా సమాచారాన్ని బేస్ చేసుకుని మాకుండే లిమిటెడ్ మెషినరీ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే రిసోర్సెస్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం తేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా టీవీల్లో మీరు చేసిన ప్రచారం కానీ ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు కానీ సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాం. అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండు కూడా టాలీ చేసుకుని ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ల సజెషన్స్ కూడా తీసుకొని మేధావులున్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలున్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరి సజెషన్స్ కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ముందు ఎంత పనిష్ ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి, మళ్లీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు, మళ్లీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము ఎన్నికల్లో, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత, అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం, సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి, అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది, మేము కూడా టైం టేబుల్ ఇస్తాం, దీనిపైన తరువుగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది, ఏది చేసినా ఎదురుదాడి చేయడం, ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి